అండి, వెల్కమ్ టు అద్వితీయ డిజైన్స్. డిజైన్స్ అని చెప్పి వేరే ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, యాక్చువల్లీ చాలా మంత్స్ అయిపోయింది నేను స్టిచ్చింగ్ వీడియోస్ అవంతా పోస్ట్ చేసి, బట్ ఒక్క 3 to 4 weeks ఆగండి, నేను మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోస్ అంతా పోస్ట్ చేస్తాను. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను చేయలేకపోతున్నాను. అప్పటి వరకు ఇలాంటి కొన్ని మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, వాటిని కూడా మీరు చూసి సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో అయితే నిన్న జరిగినటువంటి అట్ల తద్దకి సంబంధించిన వీడియో అనమాట. నార్మల్ స్టిచ్చింగ్ వీడియోస్ అలాంటివి అంతా పోస్ట్ చేశానులే, కానీ చూడని వాళ్ళైతే ఛానల్లోకి కూడా వెళ్ళి చూడండి. ఇలాంటి కుకింగ్ సంబంధించి, ఇలాంటి పూజలకు సంబంధించిన వీడియో అయితే నేను ఫస్ట్ టైం షూట్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. సో ఏవైనా మిస్టేక్స్ ఉంటే కనుక నన్ను ఎక్స్క్యూజ్ చేయండి, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ వీడియోలోకి వెళ్తే కనుక నేను ఇక్కడ అట్ల తద్దకి సంబంధించి ప్రతి వాయనం తీర్చుకుంటున్నాను అనమాట. అంటే నాకు ఇక్కడ అట్ల తద్దే, ఉండ్రాళ్ళ తద్దే రెండు ఒకటేసారి చేస్తున్నారు. సో నేను ఆ ప్రతి వాయనం తీర్చుకుంటున్నాను. ఉండ్రాళ్ళ తద్దె కూడా ఉంది కాబట్టి నేను వీడియోలో పిండి, బియ్య పిండి కలుపుకుంటున్నానండి. కుడుములు ఉండ్రాళ్ళు అవి చేసుకోవడం కోసం బియ్య పిండి కలుపుతున్నాను. ఇందాక బెల్లం అవంతా కట్ చేశారు కదా, అందులో హాట్ వాటర్తో మిక్స్ చేసి స్టవ్ మీద కరిగించి ఆ పాకంని డైరెక్ట్గా పిండిలో వేసేసారనమాట. అంటే అలా లిక్విడ్ రూపంలో ఉంటే బెల్లం పిండితో ఈజీగా కలిసిపోతుంది, తొందరగా అయిపోతుందని చెప్పి అలా చేసాము. వేడిగా ఉంటుంది కాబట్టి గరిటతో కలిపేస్తున్నాను. అది కొంచెం చల్లారినాక అప్పుడు చేత్తో కలుపుతున్నాను. చేత్తో కలిపేటప్పుడు కూడా మధ్యలో మధ్యలో హాట్ వాటర్ యాడ్ చేస్తున్నాను, సో దట్ పిండి నుంచి జిగురు అనేది రిలీజ్ అయ్యి కలిపేటప్పుడు సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. చపాతి పిండిలా కలుపుకోవాలి. అండ్ ఈ వాయనల్ ఐ మీన్ అట్ల తద్దకి ఉండ్రాల తద్దకి జనరల్గా మార్నింగ్ లేచి తెల్లవారుజామున పొద్దు పొడవక ముందే లేచేసి అన్నం అదంతా తినేసి అప్పటి నుంచి మళ్ళీ సాయంత్రం వ్రతం అయిపోయేంత వరకు కూడా ఉపవాసం ఉంటాం కదా, సో అవంటే చేశాను. కాకపోతే మార్నింగ్ భోజనం చేసేది అదంతా కూడా వీడియో అయితే షూట్ చేయలేదు. ఫైనల్గా ఇలా అయితే నేను పిండి కలిపేసుకుని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. అండ్ ఇంకొక దీంతో ఒక్కొక్క దాంతో చిన్న చిన్న కుడుములు అయితే చేసుకుంటున్నాను. నేను మీకు ఫస్ట్ ఒక చిన్న ఇమేజ్ అండ్ వీడియో చూపించాను కదండి, దానిలో కుడుములో ఒక దీపం పెట్టుంది కదా, అది ఇప్పుడు నేను చేసుకుంటున్నాను అనమాట. అదేంటంటే ఎవరైతే ఎంతమంది అయితే వాయనం తీసుకునే వాళ్ళు ఉన్నారో అంతమంది కోసం కూడా మనం కుడుము అనేది చేసుకోవాలి. అదేంటంటే కింద కుడుము నార్మల్ కుడుము చేసుకొని దాని లోపల పిండితో ఒక రింగ్ లాగా చేసుకోవాలన్నమాట. పూజ అంతా అయిపోయిన తర్వాత దానిలో ఒత్తి పెట్టి దీపం వెలిగిస్తారు. వాయనం తీసుకున్నాక దీపంతో సహా మనం దాన్ని తినేసేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఆ కుడుము చేశాను కదా, ఆ కుడుము లోపల పిండితో సన్నగా తాడులాగా చేసుకొని దాన్ని రింగు మాదిరి ఆ కుడుము మీద పెట్టాలన్నమాట. దాని చుట్టూ చిన్న చిన్న ఉండ్రాళ్ళు ఒక 5 పెట్టాలి. అది వాయనం తీసుకునే వాళ్ళకి మాత్రమే ఇస్తారన్నమాట. సో ఇక్కడ నేను మా మదర్ మాత్రమే చేసుకుంటున్నాం కాబట్టి మా ఇద్దరి వరకు మేము చేసాము. ఇంకెవరైనా ఉంటే, ఎంతమంది ఉంటే అంతమంది కోసం ఇలాంటి జ్యోతి కుడుము అంటారు దాన్ని, ఆ జ్యోతి కుడుములు చేసుకోవాలన్నమాట. అలా చుట్టూ చిన్న చిన్న ఉండ్రాళ్ళు ఒక 5 పెట్టుకోవాలి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా చేశాను కదా, ఇలా ఈ 2 చేసుకున్నాము, ఆ 2 ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. మిగతా పిండితో అంతా కూడా నేను నార్మల్ కుడుములు చేసుకున్నానండి. ఆ నార్మల్ కుడుముల్ని కూడా ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఉడికించేసుకుంటాం అన్నమాట. ఒక పక్కన ఇది ఉడికేస్తుంది, మనం వేరే వర్క్ ఏదంతా కూడా చూసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని కుక్కర్లో పెట్టేసుకోండి, కుక్కర్ లేదా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా అందులో పెట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను పాల తాలికలు చేసుకుంటున్నామండి. అయితే ముందే బెల్లం కట్ చేయడం, పిండి కలిపేయడం, తాలికలు చేసేయడం అంతా కూడా అయిపోయింది, అవంతా వీడియో తీయలేదండి.
అంటే మీరు ఏమైనా బోర్ ఫీల్ అవుతారేమోనని అవంతా కట్ చేసేసాను నేను. సో పాల తాలికలు అవంతా చేసుకున్నాం కదా, అవి పాలల్లో ఉడికించడానికి డైరెక్ట్గా దాంట్లో వేసేస్తున్నాము. అండ్ ఉడికించాక అప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం అన్నమాట. లాస్ట్లో దించబోయే ముందు ఇలాచీ పౌడర్ వేసుకుంటాం. అంటే దించబోయే ముందు వేసుకుంటే అరోమా అదంతా కూడా చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో మేమైతే దించబోయే ముందే వేసుకుంటామండి. ఇలా పాల తాలికల ప్రిపరేషన్ అయిపోయింది. సో నాకు ఇప్పుడు అట్ల తద్ది కూడా ఉంది కనుక నేను అట్లు కూడా పోసుకోవాలి. సో ఇవి అట్ల తద్ది కోసం, అట్ల వాయనాల కోసం అట్లు పోసుకుంటున్నాను అన్నమాట. ఒక్కొక్క వాయనంకి వచ్చేసి 11 ఉంటాయి, 11 ఇవ్వాలన్నమాట. మేము ఇంకొకళ్ళకి కూడా ఇస్తున్నాము అట్ల వాయనము. సో వాళ్ళకు కూడా చేస్తున్నాం అన్నమాట. టోటల్ 33 వాయనాలు అండి ఇవిగోండి. 33 దోశలు వేసాము, 3 వాయనాలు అన్నమాట ఇవి కంప్లీట్ చేసాము. అండ్ పండగ అంటే ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి స్పెషల్ ఉండాలి కాబట్టి కొబ్బరన్నం ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. పచ్చి కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దాన్ని జార్లో వేసి గ్రైండ్ చేసి దాని నుంచి పాలు తీస్తున్నాను. జాలీలో వేసుకొని నొక్కేస్తాను సో దట్ పాలు అంతా ఆ బౌల్లో పడిపోతాయి. సో ఆ పాలుని యూజ్ చేసుకొని రైస్ని ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. అందాక ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి యూస్ఫుల్ కంటెంట్ని అలాగే మంచి ట్రెడిషనల్ కంటెంట్ని అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, హెల్దీ కంటెంట్ని పోస్ట్ చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ని మిస్ కావద్దు అనుకుంటే కనుక నాకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ స్పైసెస్ అంతా వేసి రైస్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. టొమాటోస్, చిల్లీస్ అంతా వేసి అవి ఉడికాక అప్పుడు ఈ కొబ్బరి పాలు మెజర్ చేసుకొని పోస్తున్నాను అన్నమాట. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ తర్వాత రైస్ కూడా వేసేస్తాను. ఒక పక్కన ఇక్కడ అట్లు కూడా అవుతున్నాయి, ఇంకో పక్కన రైస్ చేసేసుకుంటున్నాము. దీనికి కాంబినేషన్గా మేము టొమాటో మీల్ మేకర్ కర్రీ కూడా చేసుకున్నామండి, అది కూడా చూపిస్తాను. ఏమైనా సజెషన్స్ కానీ ఏమైనా అలాంటివి ఏమైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇదిగోండి టొమాటో మీల్ మేకర్ కర్రీ చేసేసుకున్నాను. లాస్ట్కి వచ్చినాక అప్పుడు నేను వీడియో క్లిప్ తీసానమాట. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని కంప్లీట్ చేసేసాను. ఇది అంతా కంప్లీట్ చేసుకొని అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు కంప్లీట్ చేసుకొని అప్పుడు స్నానం చేసి రెడీ అయ్యి అమ్మవారిని కలశం పెట్టుకొని రెడీ చేసుకొని పూజ స్టార్ట్ చేసామన్నమాట. అంటే కింద 2 తమలపాకుల్లో 1 తమలపాకులోనేమో విఘ్నేశ్వరుని చేసుకొని పెట్టుకున్నాం, ఇంకొక దాంట్లో పార్వతీ పరమేశ్వరిని చేసుకొని పెట్టుకున్నాం. నాకు వెనకాల నుంచి మా అమ్మ చెప్తా ఉంది, నేను చేస్తూ ఉన్నానన్నమాట. ముందైతే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నాము. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః.
నిన్న చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. అది బయట నుంచి డోర్స్ వేసిన విండోస్ వేసిన అది వస్తూనే ఉంది. సో ప్లీజ్ దాన్ని ఎక్స్క్యూజ్ చేయండి. ఇలా మా మదర్ చెప్తూ ఉంది, నేను పూజ చేస్తూ ఉన్నానన్నమాట. ఇలా విఘ్నేశ్వరుడికి అధాంగ పూజ అలాగే అష్టోత్తరం చేసుకున్నాక ఆయనకి నైవేద్యం సమర్పించి ధూపం సమర్పించి అలాగే హారతిని ఇచ్చేసిన తర్వాత ఆయన పునరాగయామి అని చెప్పి మళ్ళీ ఆయన్ని తూర్పు దిశలో పెట్టేశామన్నమాట. దాని తర్వాత ఆయన అక్కడి నుంచి తీసేసిన తర్వాత అప్పుడు రెండో తమలపాకులో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుని అక్కడ పెట్టుకున్నామన్నమాట. అప్పుడు గౌరీ పూజ స్టార్ట్ చేసుకుని అప్పుడు చేసుకున్నామన్నమాట. మీరైతే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుంటున్నాం అన్నమాట. అమ్మవారికి కూడా ఇందాక విఘ్నేశ్వరుడికి ఎలా అయితే చేసామో అలాగే ముందు అధాంగ పూజ చేసుకొని అధాంగ పూజ అయిపోయాక అప్పుడు అష్టోత్తరం చేసుకున్నాం అన్నమాట. దాని తర్వాత ఇంకా ప్రసాదం అంతా పెట్టిన తర్వాత అప్పుడు నేను అమ్మవారికి వాయనం ఇస్తాను, తర్వాత మా మదర్కి వాయనం ఇస్తాను అన్నమాట. అధాంగ పూజ చేసేటప్పుడు నేను మల్లెపూలతో చేసుకున్నాను, అష్టోత్తరం చేసేటప్పుడు చామంతి పూలతో చేసుకున్నాను. ఈ కంటెంట్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అంటే బాగుందా, బాగాలేదా, బోరింగ్గా ఉందా, లేతే ఇంకేమైనా మంచి కంటెంట్ని నేను పోస్ట్ చేయొచ్చా, ఇలాంటి సజెషన్స్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా, లేదా మీరు మీ ఏరియాలో మీరు ఎలా చేసుకుంటారో అవి కూడా నాకు షేర్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ అష్టోత్తరం పూజ చేస్తున్నాను. నాకు మా అమ్మ ఒక్కొక్క నామం చెప్తుంది, నేను దాన్ని రిపీట్ చేస్తూ అక్కడ పూ పెడుతున్నాను అన్నమాట, అమ్మవారికి సమర్పిస్తున్నాను నేను.
అలా నాకు మా మదర్ చెప్తూ ఉన్నారు, నేను అంటూ ఉన్నాను, ఒక్కొక్క పువ్వు అమ్మవారికి సమర్పిస్తున్నాను అన్నమాట. ఇదంతా నేను మార్నింగ్ 4:30కి అలా స్టార్ట్ చేసామండి. అప్పుడు ప్రిపరేషన్ చేసుకొని భోజనం అంతా కంప్లీట్ చేసి మళ్ళీ ఈ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పాల తాలికలు కుడుములు ఇవన్నీ చేసాం కదా, అవన్నీ కంప్లీట్ చేసేసరికి ఒక 6 అలా దాటింది లేండి, 6 అలా అయింది. అప్పుడు మళ్ళీ పూజ చేసుకొని అంతా కంప్లీట్ అయ్యేసరికి దాదాపు 8 అయ్యింది. అప్పుడు వాయనం ఇచ్చి పుచ్చుకున్నాక అప్పుడు తిన్నామన్నమాట. ఇలా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. అమ్మవారికి వడపప్పు, పానకం, చలిమిడి ఇవి కూడా నైవేద్యం పెట్టాము. అది అయిపోయిన తర్వాత అప్పుడు నేను మా మదర్కి వాయనం ఇచ్చానన్నమాట. అది కంప్లీట్ అయ్యే వరకు కూడా మేము ఏం తినలేదు, పొద్దున్న నుంచి ఓన్లీ వాటర్ తాగున్నామన్నమాట. మేమైతే మా ప్రాంతంలో మేము ఇలాగే చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరింత మంచి కంటెంట్ కోసం. అలాగే మంచి స్టిచ్చింగ్ వీడియోస్ చాలా టిప్స్తో నేను చెప్తానండి, ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అని అన్ని డ్రెస్సెస్ కూడా చెప్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.